జనం ఎక్కువై సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మరోవైపు జనరాల రేటు పడిపోవడంతో తమ దేశం ఉనికి పోతోందని వాపోతున్నారు ఆ దేశపు జనం అక్కడి వృద్ధులు అన్ని దేశాల జనం ఎక్కువ కాలం జీవిస్తుండగా పుట్టుక రేటు మాత్రం అడ్డంగా పడిపోయింది ఇదిలా కొనసాగితే తమ దేశం సోదిలో లేకుండా పోతుందని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది ఇంతకీ ఎక్కడుందా దేశం ఏంటి దాని సంగతి ఇప్పుడు చూద్దాం అది మరెక్కడో కాదు మన దేశానికి మిత్ర దేశమైన జపాన్లో జరుగుతోంది అక్కడ జననాల రేటు ఎన్నడూ లేనంతగా పతనం అవుతూ ఉండడంతో ఇలాగే ఉంటే ఎవరూ మిగలరని అధ్యయనం చేసే సంస్థలు హెచ్చరిస్తున్నాయి జపాన్లో జననాల రేటు ఆందోళనకర రీతిలో పడిపోతూ ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవర ఇలాగే కొనసాగితే జపాన్ తన ఉనికిని కోల్పోతుందని బతకటానికి తమ దేశంలో ఎవరూ ఉండరని ప్రధాని కిషిడా సలహాదారు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆందోళన మరింత పెరిగింది అవునిది నిజం జపాన్లో పిల్లలను కనేందుకు జపాన్ ప్రజలు ముందుకు రావటం లేదు ఫలితంగా ఇటు జననాల రేటు తగ్గిపోతుంటే అటు వృద్ధుల మరణాల రేటు కూడా పెరిగిపోతోంది గత ఏడాది జపాన్లో పుట్టిన వారికన్నా మరణించిన వారి సంఖ్య రెండింతలు ఎక్కువగా నమోదైంది పోయిన సంవత్సరం ఎనిమిది లక్షల కన్నా తక్కువ పిల్లలు జన్మించగా అదే సమయంలో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ మంది జనం మరణించారు ఈ లెక్కలను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం అంటే జననాల కన్నా రెండింతలు మరణాలు నమోదవుతున్నాయి వారిని కలవరపరుస్తోంది రెండు వేల ఎనిమిదిలో జపాన్ జనాభా నూట ఇరవై ఎనిమిది మిలియన్లుగా ఉండేది ఇదే అత్యధికం అప్పటి నుంచి జనాభా తగ్గుతూ వస్తోంది ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఇంకా దారుణంగా పడిపోతోంది యువత జనాభా కూడా తగ్గుముఖం పడుతోంది రెండు వేల ఇరవై రెండులో మొత్తం మీద అరవై ఐదు కన్నా ఎక్కువ వయసున్న వారు జపాన్లో ఇరవై తొమ్మిది శాతం కన్నా అధికంగా ఉన్నారు సౌత్ కొరియాలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతూ ఉండగా జపాన్లో ఏకంగా జనాభానే తగ్గిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది నిజానికి జననాల రేటు తగ్గడం లేదు దారుణంగా పడిపోతోంది ఇలా జరుగుతోందంటే సమాజంలో పిల్లలు తక్కువగా ఉన్నట్టు లెక్క ఇదంతా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది పరిస్థితులను చక్కదిద్దకపోతే సమాజంలోని భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుంది పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు పడిపోతాయి రక్షణ రంగంలో రిక్రూట్మెంట్లు తగ్గిపోతాయి ఇది దేశ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది అని ప్రధాని కిషిదా సలహాదారు మాజీ మంత్రి మోరీ మీడియాకు వెల్లడించారు ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి లేదంటే సమస్య కొండంతగా మారిపోతుంది ఆపై పరిష్కారం చేతిలో ఉండకపోవచ్చునని చావుకబర్లు చల్లగా చెప్పారు సదరు ప్రధాని సలహాదారు ఎవరో చెప్పారంటే ఇగ్నోర్ చేయొచ్చు కానీ ఏకంగా ప్రధాని సలహాదారు చెప్పడంతో సమస్యకు ప్రాధాన్యత సంతరించుకుంది మరి సమస్యకు పరిష్కారం ఏంటి అన్న విషయానికి వస్తే మరి ఏం పర్వాలేదు దేశంలో నెలకొన్న సమస్యను తాను పరిష్కరిస్తానని ప్రధాని కిషిదా చెప్తున్నారు పిల్లలు కుటుంబ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికారికంగా ఖర్చు చేస్తోందని హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన పథకాన్ని కిషిదా ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఉన్న విధానాల కన్నా తాము తీసుకురానున్న పాలసీ చాలా కొత్తగా భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు మరి ఆ పాలసీ ఏంటో అందులో అంత రహస్యం ఏం దాగి ఉందో అని కిషిదా వ్యాఖ్యలపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఇలాంటి సమస్యల్లో డబ్బులు ఖర్చు పెడితే సరిపోదని మరిన్ని చర్యలు చేపట్టాలని అంటున్నారు పిల్లల తల్లులపై భారాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పిల్లల పెంపకంలోనూ మహిళలు పురుషుల పాత్ర సమానంగా ఉండాలని చెప్తున్నారు అప్పుడే మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా పనికి వెళ్లొచ్చని అంటున్నారు ఇప్పటికే అక్కడ మహిళలకు ప్రసూతి సెలవులు పెంచారు పెళ్లి చేసుకుంటే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పిల్లలు పుడితే ఇన్సెంటివ్స్ సెలవులు కూడా ప్రకటించారు ఇప్పుడు ప్రధాని మరేం కొత్త ప్లాన్ వేశారో కానీ తాను తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకంగా చెప్తున్నారు అయితే జపాన్ యువత మాత్రం స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు పెళ్లి పిల్లలు జీవితంలో స్వేచ్ఛ కోల్పోవడానికి కారణమవుతారని వారు భావిస్తున్నారు పెళ్లి తర్వాత జీవన వ్యయం చాలా ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతున్నారు ఆ జంజాటం లేకుండానే జీవితం గడపాలని కోరుకుంటున్నారు